గురించి మీకు చెప్పాలి కన్నా ముందు ఆ డైరెక్టర్ గురించి మీకు చెప్పాలి అంటే ఆయనతో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాను అని మాత్రం ఇది చెప్పట్లేదు నేను చాలా ప్లాట్ఫామ్స్లో ముందు ఆయన గురించి అలా చెప్పాను హీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే నేను ఏ హీరోయిన్తో కూడా మూడు సినిమాలు చేయలేదండి సో ఆయనతో నేను మూడు సినిమాలు చేశాను సో ఏ హీరో ఏ హీరోయిన్తో కూడా ఏ హీరోయిన్తో కంపేర్ చేసినా సరే ఆయనతో ఉండే కెమిస్ట్రీ నాకు ఎక్కువ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సో అండ్ అండ్ ఆల్సో ఏంటంటే ఒక క్వాలిటీ డైరెక్టర్ అలాంటి ఒక క్వాలిటీ డైరెక్టర్తో జస్ట్ టు ఇంటర్ యూ రీసెంట్లీ ఆదిత్యరావు హైదరి పోస్ట్ పెట్టింది సార్ మీ మ్యూస్తో మీ సినిమా అయిపోయిందా మూడో సినిమాని సో దట్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ అస్ నో సార్ అండ్ ఓకే అదే నో ప్రాబ్లమ్ సార్ అంటే ఆయన అంత క్వాలిటీ డైరెక్టర్ అంత క్వాలిటీ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తితో ఒక బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేయడం అంటే ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ థింక్ యువర్ అట్ యువర్ అబ్సల్యూట్ యాబ్ల్యూట్ యాబ్ల్యూట్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం మీరు భూతత్వం ఎత్తినా సరే ఒక కామెంట్ చేయలేరు అదైతే నాకు పక్కాగా చెప్తాను ఈ సినిమా గురించి అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ బెంచ్ మార్క్ బెంచ్ మార్క్సెస్ మహేంద్ర అండ్ కిరణ్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు బట్ ఎక్కడ కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా ఒక క్వాలిటీ ప్రొడక్ట్ని తయారు చేశారు ఫస్ట్లో కాదు రేపు ఫస్ట్ టీజర్ వచ్చిన వెంటనే యూ కెన్ మేక్అవుట్ సినిమా వర్క్ కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు టీజర్ చూసిన వెంటనే యూ కెన్ మేకౌట్ అట్ పవర్ మైత్రి త్రీ ఫిల్మ్స్ కానీ ఎనీ అదర్ హౌస్ తెలుగులో సో ఐ హోప్ దిస్ ఇస్ ఎస్ గుడ్ స్టార్ట్ అండ్ యుల్ గో గ్రేటర్ హైట్స్ ఇంకా చాలా సినిమాలు చేద్దాం అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ అంటే ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా ఎంత మంచి పెద్ద మంచి రాకెట్ తయారు చేసినా సరే దానికి మంచి ఫ్యూయల్ కావాలి సో ఆ ఫ్యూయల్ మీరే సార్ ఏదైనా రాకెట్ గాల్లోకి వెళ్ళి ఎగరాలంటే నీడ్ దట్ ఫ్యూయల్ అండ్ యూ హ్యావ్ గివెన్ దట్ ఫ్యూవల్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ ష్యూర్ మీకు ఒక మంచి సక్సెస్ ట్రీక్ ఉంది అది మెయింటైన్ చేస్తుంది ఈ సినిమా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్ అండ్ అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ పీజీ విందా గారు అంటే సమ్మోహనం చేసినప్పుడే అరే చాలా బాగా చేశారు సో అలా చేస్తే సరిపోద్ది అని చెప్పి వీలో వెళ్తే దానికన్నా మంచిగా ఇంప్రూవ్ అయ్యి అసలు వరల్డ్ క్లాస్ క్వాలిటీ చేశారు అండ్ దెన్ ఇప్పుడు ఈ సినిమా కూడా ఎవ్రీ ఫిలిం ఈజ్ జస్ట్ బెటర్ హిమ్సెల్ఫ్ అంటే చాలా బెటర్ చేసుకుంటూ అనమాట ఆయన ఆయన క్వాలిటీ ఆఫ్ మేకింగ్ అండ్ అలాగే ఇంద్రానికి గారు టీం మొత్తం ఐ మీన్ కే వెంకటేష్ గారు సమోహనంగ్ చేశారు అలాగే వివేక్ సాగర్ గారు వివేక్ సాగర్ గారికి దిస్ ఇస్ దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫిల్మ్ అని చెప్పి అనొచ్చు ఆల్బమ్ వైజ్ దొరికింది ఏంటంటే దీనిలో చెప్పచ్చు సార్ దీనిలో ఒక హీరో ఇంట్రో సాంగ్లు ఉంటాయి ఐటెం సాంగ్ ఉంటుంది సో ఇట్స్ ఎ కంప్లీట్ ఆల్బమ్ సమూహంతో కంపేర్ చేస్తే కనుక ఐఎమ్ షూర్ రేపు మీరు సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు యు యు లైక్ దెమ్ టు అండ్ అలాగే కొత్త ఆ డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు ఇంద్రగంటి గారు సురేష్ సో ఈజ్ ఆల్సో డన్ సమ్ వెరీ గుడ్ జాబ్ అండ్ ఫైనలీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఆ అమ్మాయి గురించి నేను స్క్రీన్ మీద సినిమాలో ఏ ఉందైతే చెప్పను సో ఆఫ్ స్క్రీన్ చెప్తాను ఆ అమ్మాయి గురించి బేసికల్లీ ఏంటంటే నాకు నేను చెప్తాను కిందగా ఇంద్రాణి గారు చెప్పేశారు ఇప్పుడు ఉప్పెనాలో మీరు ఒక రకంగా చూసి ఉంటారు చాలా మంచి అప్లాజ్ వచ్చింది తన వర్క్కి బట్ దిస్ ఫిలం ఇస్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్ అండ్ తను ఫస్ట్ లుక్కి ప్రీ లుక్ ఒకటి లాంచ్ చేసినప్పుడు కూడా షీ టోల్ షీల్ షిల్ఫా షీ ఐ మీన్ యుల్ గెట్ టు సి డిఫరెంట్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పి డెఫినెట్గా సీ ఎ డిఫరెంట్ హర్ ఇన్ దిస్ అండ్ దట్ అండ్ అంటే చాలా సినిమాలు ఉపెనాక్ కూడా మంచి పేరు వచ్చింది అన్నీ వచ్చినాయి కదా బట్ దిస్ ఫిలమ్ విల్ బీ హవ్ బెస్ట్ అని చెప్పి నా ఫీలింగ్ బిస్ వాట్ ఎవర్ ఐవ్ సీన్ అండ్ నేను ఎప్పుడో వింటూ ఉండేవాడిని సావిత్రి గారు మనం బయోపిక్ చేసినప్పుడు కూడా ఈ కంట్లో కొద్ది నీళ్ళు కావాలి ఆ కంట్లో కొద్ది నీళ్ళు రావాలని ఏ ఎక్కడ జరుగుతుంది ఎట్లా అంటే సుత్త ఏంటది అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ నేను చూశాను కలరా చూశాను సే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టేక్స్ ఎన్ని టేక్స్ అయినా సరే ఫోర్ కౌంట్లో రావాలా వన్ టూ త్రీ ఫోర్ అండ్ విదౌట్ బ్లిజరిన్ వితౌట్ బ్లిజరీన్ అది మేము సంబోహం చేసే అప్పుడు కూడా స కొన్ని సీన్స్ ఏమన్నా నవ్వుకునే వాళ్ళం టూ ఇయర్ టూ డ్రాప్స్ ఇయర్ అని చెప్పంటే ఎవరు చేస్తారు సార్ అలా అని అనుకుంటూ ఉండాలి అండ్ షీ కెన్ యాక్చువల్లీ డూ దాట్ గ్లిజరీన్ లేకుండా ఐ మీన్ దట్స్ సమ్ నేను అప్పుడు ఒకసారి ఒకటి నిమిషాలు అడిగాను ఏంటి ఎలా చేస్తారు మీరు హౌ యూ డూ దాట్ వాట్స్ యువర్ థాట్ ప్రాసెస్ టు డూ దాట్ అంటే చెప్పలేదు సరిగా దాట్ ఇస్ ఉంది సో దాట్స్ అండ్ సినిమాలో యు లవర్ దట్స్ ఫర్ ష్యూర్ వాన్ టూ అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఐ ఐవ్ టు కంపేర్ దిస్ ఫిల్మ్ సమ్మోహంతో కంపేర్ చేస్తూ మాట్లాడతాను కొద్దిగా ఎందుకంటే సేమ్ జోనర్ రొమాంటిక్ డ్రామా కాబట్టి చూశాను సినిమాలు అంటే ద్వేషించే ఇష్టం లేని వ్యక్తి టూ అండ్ ఫోర్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు ఒక వైట్ ఆపోజిట్ సినిమాలు అంటే ఇష్టం సినిమాలు చేస్తూ ఉండే ఒక డైరెక్టర్ పాత్రను పోషిస్తున్నాను అండ్ విదౌట్ so it's quite opposite it's not quite got extremely opposite someone it lo vijay character know. ki and this yeah, character someone like that character at the same two time year, the script here. also somewhere compared it it's got a bigger story larger emotions um, uh, i mean more fun so i'm sure you'll have fun watching this film and to sum up

ఇది యాక్చువల్లీ అండ్ ఈవెంట్ లో ఉన్నట్టు ప్రెస్ మీడియా కంగారు వస్తుంది ప్రెస్ మీట్ అని చెప్పి ఆల్మోస్ట్ ఇంత గ్రాండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్ కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఆ అబ్బాయి ఎలాగో ఆ అమ్మాయి గురించి చెప్పి స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇక ఇప్పుడు సినిమాకి ముందు ఆ అమ్మాయి గురించి మనం ఒక లక్కీ చామ్ అని గోల్డెన్ లెగ్ అని బ్యూటిఫుల్ అని టాలెంటెడ్ అని చెప్పుకుంటూ ఉన్నాము నాకు తెలిసి ఇప్పుడు సుధీర్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత అమ్మాయి గురించి మనం ఇంకా అద్భుతంగా మాట్లాడుకుంటామని అర్థమైపోతుంది సో లెట్ మీ వెల్కమ్ ద బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి ఆన్ స్టేజ్ ఆ అమ్మాయిని పిలిచేద్దాము స్టేజ్ పైకి అందరికీ నమస్కారం మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు అండ్ విషింగ్ ఎవ్రీ వన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఆ అమ్మాయి గురించి అంటే ఈ అమ్మాయి కదా కథ సో నేను చెప్పలేను బట్ ఆ సినిమా గురించి మీకు చెప్పాలి సో ఐ విల్ స్టార్ట్ విత్ మోహన్ సహూ అంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఫస్ట్ డే ఫస్ట్ ఫ్యూ డేస్లోనే నాకు తెలిసిపోయింది దట్ దిస్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బట్ రోజు రోజుకి అంటే ఆ ఫీలింగ్ ఇంకా పెరిగింది బికాస్ మోహన్ సార్ లైక్ ద ఎనర్జీ దట్ యూ కమ్ విత్ టు సెట్ ఎవ్రీ సింగిల్ డే ఇట్ మేక్స్ అస్ వాంట్ వర్క్ హార్డర్ అండ్ రోజు నాకే కాదు కాస్ట్కి క్రియోకి అందరికీ చాలా ఎనర్జీ ఇచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ పాంపరింగ్ మీ దిస్ ఈస్ సంథింగ్ మై మామ్ కీప్స్ టెలింగ్ మీ దట్ యూ ప్యాంపర్డ్ మీ అలాట్ అండ్ ఇట్స్ అబ్జుల్యూట్లీ ట్రూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చినందుకు అండ్ దట్ మేడ్ మీ డూ మై బెస్ట్ అండ్ విందా సోహన్ సార్ నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు నేను ఒక లైక్ imagination is always really big, right? ghani, uh, imagine chase in a frame, the exact kadim peru with like, so much more exact beauty Ka peru with, i think, like, so much more beauty. it'll be a face to watch on screen. sudhir uh, garu, <laughs> i'm really grateful to be working with such an amazing artist. and i think, uh, not, I think. He is the most cooperative Privan, co actor. Uh, and uh, uh, Gandhi, Generally, so that's it's not an easy idea. job. Kala. Glad that, you know, um, you, you have to do your own stuff. Chalat. And a lot of actors like me also, you get lost in your own stuff. But Aina, like, he does his job so as well a, and he'll a, help you also, which is a great thing.

సక్సెస్ మీకు రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే దేస్ అ రొమాంటిక్ బిట్ అండ్ దేస్ అ ఫ్యామిలీ బిట్ చాలామంది రొమాంటిక్ బిట్తో కనెక్ట్ అవుతారు చాలామంది ఫ్యామిలీ బిట్తో కనెక్ట్ చేస్తారు బట్ సినిమా కాకుండా ఇది పక్కింట్లో జరిగిన స్టోరీలా ఉంటుంది అంతవరకు మా క్యారెక్టర్స్ని మా పర్ఫార్మెన్సెస్ని అక్సెప్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అని నేను నమ్ముతున్నాను అండ్ సినిమాలో ఉన్న అన్ని ఇమోషన్స్ చాలా ఆర్గానిక్గా వస్తాయి సో నాకు ప్లే చేసేటప్పుడు కూడా ఇట్ వాజ్ రియలీ ఈజీ బికాస్ ఇట్స్ బిన్ రిటన్ సో వెల్ దట్ ఇట్స్ సో ఈజీ టు ఫీల్ ద ఇమోషన్ అండ్ just recreate that on screen with the performance so i think that credit goes to mohan sir so, thank you so much everyone and cinema screen enjoy thank you థ్యాంక్ యూ రిక్వెస్టింగ్ కృతి టు స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ మహీందర్ గారు కిరణ్ గారు కూడా కాస్త సెంటర్కి వచ్చేసేయండి ఇప్పుడు టీ మెంబర్స్ అందరినీ మరొకసారి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము లెట్ మీ వెల్కమ్ రవి గారు అండ్ చెర్రి గారు వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ పీజీ విందా గారిని ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని అండ్ సుధీర్ బాబు గారిని ఒక ఫోటో ఆప్ సెషన్ కోసం